తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావు అని. ఈరోజు మన పారాసిమల్ డాక్టర్స్ అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను మేల్కొన్నారండి. ఒక వారం క్రితం మనం ఫస్ట్ పారాసిమల్ డాక్టర్ కేసీఆర్ గారి గురించి ఫస్ట్ మాట్లాడుకుందామండి. తెలంగాణలో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ చాలా వెటకారంగా అపహాస్యంగా కరోనా గురించి అంత హేళనగా మాట్లాడిన కేసీఆర్, ఒక్కసారి ఆ అసెంబ్లీ స్పీచ్ వినండి దయచేసి, ఎంత తక్కువగా మాట్లాడాడో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఇది మహమ్మారి, మనం తగు జాతులు చాలా చాలా నష్టం జరుగుద్దని చెప్తే ఈయన పెద్ద గొప్ప డాక్టరు వైద్యుల్లాగా అసభ్యంగా హేళనగా అసెంబ్లీలో మాట్లాడాడండి. కరోనాటది మాస్కులు వేసుకోవడం, మేము మాస్కులు వేసుకుంటాము, అది ఇది ఒకటి కాదండి అని మాట్లాడిన పెద్ద మనిషి. తర్వాత రెండు రోజులకే కాలేజీలకి స్కూల్కి మాల్స్కి అన్నిటికీ సెలవులు ఇచ్చాడండి. తర్వాత మరి సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారిని అడిగాడు, తెలియదు మనకి. చిరంజీవి గారు ఏం చేశారంటే, నేను కూడా నా యొక్క సినిమా షూటింగ్ని ఆపేస్తున్నాను అన్నారు. తర్వాత మిగతా మా అసోసియేషన్ వాళ్ళు కూడా సినిమా షూటింగ్లన్నీ ఆపేస్తున్నాం ప్రతి టెంపరీగా అన్నారండి. ఈరోజు రెడ్ అలర్ట్ ఇన్ తెలంగాణ, 144 సెక్షన్ పెట్టడం ఎందుకు? ఇలా మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిక చేసి ప్రపంచ దేశాలను గడగడలాడుతుంటే తేరుకోకుండా, దాని గురించి శ్రద్ధ వహించకుండా, జాగ్రత్త పడకుండా ఏంటి మా మేము దొరలం, మమ్మల్ని అడిగేది ఎవడు, మమ్మల్ని ఎవడేం పీకుతాడు అనే ఒక దరిద్రమైన ఆలోచనతో సింపుల్గా కరోనా అంటే ఏమిటి, పారాసిమల్ ట్యాబ్లెట్ అయిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ జల్లు అయిపోతుంది అంత నీచాత నీచంగా మాట్లాడిన కేసీఆర్ గారు ఈరోజు ఎందుకంత భయపడుతున్నారు? ఎందుకంత భయం మీకు? ఒక పారాసిమల్ కూర్చోండి, ఇంట్లో కూర్చో ప్రశాంతంగాను, మాస్క్ లేకుండా తిరగడం చూస్తాను. ఎందుకండి, ఎవరైనా సరే ఒక మంచి చెత్త వినాలి. మీకు వినే యొక్క ఫస్ట్ నుంచి మీకు లేదు తత్వం. అందుకే తెలంగాణ ప్రజలు కొంచెం మీకు కొంచెం ఉంటే కొంచెం దార్శనికత ఉండొచ్చు, కొంచెం మంచి పనులు చేస్తున్నారు, కానీ మీకు చేసేది మంచి 20-80% నష్టం చేస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. అందువల్లనే తెలంగాణ ప్రజలు మీకు కొంచెం బాధపడుతున్నారు. కాకపోతే మీ అదృశ్యం ఏంటంటే అక్కడ 4-5 రకాల పార్టీలు ఉండి 4-5 రకాల మంది వ్యక్తులు విడివిడిగా పోటీ చేయడం వలన మీకు వచ్చే ఆ 30-32% ఓట్లతోటి బొటాబొటి గెలిచి పక్కన పడుతున్నారు. అది మీకు గొప్ప గెలుపు అనుకుంటున్నారు. ఎప్పుడో కాలుతుంది మొత్తం పార్టీలన్నీ కాలి అన్నీ కలిసి పోటీ చేసినప్పుడు అప్పుడు మీకు పతనం తప్పదు. ఇది ఒకటి. ఇంకా లేదు ప్రజలు మేల్కొని ఇంకేదో పార్టీ ఎన్నుకుంటే సరిపోతుంది. కానీ కరోనా గురించి ఇంత దారుణంగా మాట్లాడేందుకు మీకు రేపు పొద్దున ప్రజలే బుద్ధి చెప్తారు. అది మాత్రం పక్క. ఇంకా రెండో పారాసిమల్ డాక్టరు మా ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా కరోనా ఎక్కడ ఉంది, నువ్వు ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేస్తావా, నీ కుల పిచ్చని చెప్పి ఎలక్షన్ కమిషన్ పడ్డాడు. అయ్యా, నేను కేవలం ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దీన్ని విపత్తు కేంద్రం విపత్తుగా ప్రకటించింది, దీనికి అన్ని జాగ్రత్త తీసుకోవాలి, స్కూళ్ళు బంద్ చేయమని ఉద్దేశం నేను చేశానంటే కాదుకూడదు, నువ్వు కావాలని చేసావు, నీ కులం చంద్రబాబు నాయుడు కులం ఒకటని చెప్పి ఆయన మీద పడి ఏడ్చారు. మీరు కేసులు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో లేవని చెప్పి దాచారు. ఎందుకని, కోర్టులో కేసు ఉంది కదా, కోర్టులో కేసు వేసాం, అది తెలియదాకని కుట్టబడి చేశారు. తర్వాత ఏమైంది, కేసు కొట్టివేయబడింది, మీకు ఫేవర్గా రాలేదు, ఎలక్షన్లు విషయం అనేది అవి పోస్ట్పోన్ చేయడం కరెక్టే, అది ఎలక్షన్ కమిషన్కి ఆ పవర్స్ ఉన్నాయని చెప్పింది. మీకైనా మీకు ఏమి లేదు, మీకు హైకోర్టు అయినా సుప్రీంకోర్టు ఒకటే, మీకు ఒకటే, మీరు అనుకుని జరగాలనుకుంటారు, అది తప్పు. మీకు ఎంత మీకు ముఖ్యమంత్రి ఎంత మీరు అనుకుంటున్నారో, ఇది వాళ్ళు కూడా రాజ్యాంగం అంత హక్కులు ఉంటాయండి, ఎవరి హక్కులు వాళ్ళు ఉపయోగించుకుంటారు, అది ఒకటి తెలుసుకోండి. మీరు అన్నారు నిన్న
ఎప్పుడైతే కోర్టు కేసు కొట్టేసిందో అప్పుడు స్కూల్స్కి ఇవ్వాలి సెలవులు ఉన్నారు. మళ్ళీ ఈరోజు ఒకరోజు స్కూల్స్ సెలవులు ఇచ్చారు, ఈరోజు పరిస్థితి వైజాగ్లో వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది అని తెలియగానే ఇవాళ రోజున మాల్స్ బంద్, అన్నీ బంద్. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నాగేంద్ర రోడ్ క్రితమే దర్శనాలు కూడా టైం సెలబ్రిటీ అని చేశారు. కోదండ ఒంటిమిట్ల మన రాముడు కళ్యాణం కూడా గుడి లోపల చేస్తామని చెప్పన్నారు. ఏది ఇదంతా ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసిన తర్వాత జరిగిన విషయాలని ముందు. కానీ ఈరోజు తిరుపతి దేవస్థానం కూడా ఎప్పటి దర్శనం లేకుండా చేశారు. ఇంకా మనకి ఇంకా మూడో డాక్టర్ గారు, ఇప్పుడు నేను చెప్పినది మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోండి, కరోనా అనేది చాలా భయంకరమైన మహమ్మారి, తగు శ్రద్ధలు తీసుకోండి. చాలామంది మనకి విదేశాల నుంచి చాలామంది వచ్చారు, వాళ్ళు ఎక్కడెక్కడ కనుక్కోండి, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కనుక్కోండి, అవన్నీ కట్టడి చేయండి. ఆ వేల మందిని కట్టడి చేస్తే మనం బతికి బట్ట కడతాం, లేకపోతే చాలా ఇబ్బంది పడతామని మీకు సలహా ఇస్తున్నాను. అట్లాగే మూడో డాక్టర్ గారు, కేరళ డాక్టర్ గారు, కేరళ ముఖ్యమంత్రి గారు, ఆయన అట్లా అన్నాడు, మనకన్నా దారుణంగా ఉంది కేరళ పరిస్థితి అండి. వీళ్ళకి పారాస్టమాల్ సరిపోద్ది అంటారు. ఏంటి పారాస్టమాల్ అంత తేలిక అండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది చిన్న విషయం, అది అంత పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది మహమ్మారి అని స్ట్రిక్ట్గా చెప్పి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తే తగు జాగ్రత్తలు తీసుకోకుండా మన కేంద్ర ప్రభుత్వం మనల్ని హెచ్చరించినా కూడా పక్కన పెట్టేసి సరదాగా జోకులు వేసుకుంటూ మీ యొక్క స్వార్థం కోసం, రాజకీయం కోసం ప్రజలను బలి చేస్తారా? మీ అందరికి ఒకటే హెచ్చరిస్తున్నాను, మీ ముగ్గురు ముఖ్యమంత్రులకి, కేరళకి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, మీరు ప్రజల గురించి పాటుపడండి. ప్రజలు బాగుంటే మీరు బాగుంటారు, ప్రజలు అది మీరు ఉండరు గ్రహించండి. ఈ కరోనా మహమ్మారి, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పటికైనా సరే ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి, అందరినీ కాపాడండి అని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంక వీడియో కలుసుకుంటాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.